అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గాయత్రి పాల డైరీ బకాయి బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమంటూ పట్టణంలోని ప్రధాన రోడ్డులో గల గాయత్రి పాల డైరీ వద్ద పాల రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సకాలంలో పాల బిల్లులు బకాయిలు చెల్లించాలంటూ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతులు గాయత్రి పాల డైరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణస్వామి పురుగులమందు బాటిల్ తీసుకొని నిరసన వ్యక్తం చేశారు. తోటి రైతులు అతని నుంచి పురుగులమందు బాటిల్ని లాక్కోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అందులో భాగంగా ఒక్కొక్క రైతు నియోజకవర్గ వ్యాప్తంగా 100 నుండి 120 లీటర్ల వరకు పాలు సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. 15వ తేదీ నుండి 2వ తేదీ వరకు బిల్లులు చెల్లించాలి, కానీ యజమాని నిర్లక్ష్యంతో బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబాలు ఎలా గడుస్తాయి అంటూ రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతు జెర్సీ ఆవులకు సుమారు 25 లక్షలు పెట్టుబడి పెట్టి రోజు ఆవులకు దాణా కోసం 3000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సకాలంలో బిల్లు వస్తే తప్ప వడ్డీలు కట్టి దాణాకు డబ్బులు పెట్టుకొని రవాణా ఖర్చులు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు రైతులు వెల్లడించారు. ఇప్పటికైనా గాయత్రి పాల డైరీ యజమాని సకాలంలో బకాయిబడ్డ బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు. అంటే వాళ్ళ మనుషులే నేను గాడు రా రైతులు రైతులంతా ఏర్పడుకున్నా రైతులంతా లక్షలు అప్పులు చేసి పెట్టినాం 20 లక్షలు పెట్టి కూడా పెట్టినాను.